సో ఈ రోజు వచ్చే టాపిక్ ఏంటంటే కార్డర్స్ అంటే ప్యాసేజ్ ఏరియా. కార్డర్ యొక్క ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ దీన్ని కార్డర్స్ అంటారండి, ప్యాసేజ్ ఏరియా అంటారు. సో ఈ కార్డర్స్ అవి ఎలా క్లీన్ చేస్తారు, ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు చెప్పుకుందాం. సో కామన్ ఏరియాలో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అండి, కార్డర్స్ కామన్ ఏరియాస్ అనేది ఆఫీస్ లో చాలా ఇంపార్టెంట్ ఇది క్లీన్ చేయడం. ఈ కార్డర్స్ అనేవి యాక్చువల్ గా ఎంప్లాయ్ యొక్క మూమెంట్ అండ్ ఆక్యుపైడ్ మనం కార్డర్ అనేది మనం క్లీన్ చేసుకోవాలి. ఇట్టది ఎంప్లాయ్ మూమెంట్ అంటే ఆక్యుపైడ్ ఆధారంగా మనం రోజువారీ కార్డర్ అనేది మనం కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి మూమెంట్ ఆధారంగా, ఓకేనా. సో యాక్చువల్ గా ఈ కార్డర్ లో మనం యాక్చువల్ గా ఏమి ఉంటాయి, కార్డర్ అంటే ప్యాజర్ కార్పెట్ ఉంటుంది, ఫిట్టింగ్స్ ఉంటాయి, స్కర్టింగ్స్ ఉంటాయి, అలాగే సైడ్స్ గ్లాసెస్ ఉంటాయి, పైన లైట్స్ ఉంటాయి, గ్రిల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడుకున్నది కార్డర్స్ అంటారు. ఇవన్నీ కూడా కార్డర్ లో కంపల్సరీ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏదైనా క్లీన్ చేసేటప్పుడు మనం మళ్ళీ 4 పాయింట్లు గుర్తుంచుకోవాలండి. ఏంటంటే ఫస్ట్ కార్డర్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలి, క్లీన్ చేయడానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటి, క్యాష్ అండ్ బోర్డ్ పెట్టుకోవాలి, అలాగే కార్నర్ టు కార్నర్ చెక్ చేసుకోవాలి, అలాగే లాస్ట్ పాయింట్ ఏంటి, 4th పాయింట్, పీపీని యూజ్ చేసుకుని కార్డర్ అనేది పని అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో బేసిక్ గా ఈ కార్డర్ అనేది డీక్లీన్ చేసేటప్పుడు ప్యాసేజర్ అనేది హై లెవెల్ టు లో లెవెల్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం డీక్లీన్ అవసరమైతే హై లెవెల్ చేసేటప్పుడు కంపల్సరీ ల్యాడర్ అనేది ఉపయోగించుకోవాలి. అంటే ల్యాడర్ అండ్ పీపీ ఉపయోగించుకుని హై లెవెల్ చేయాలి. అంటే హై లెవెల్ ఏముంటాయి, లైట్స్ ఉంటాయి, అలాగే కవెబ్స్ ఉంటాయి, కాబట్టి మనం హై లెవెల్ చేసుకోవాలి. మనం హై లెవెల్ కోసం మనం సపరేట్ గా ఇంకో క్వశ్చన్లు చెప్పుకుందాం, ఓకేనా. సో మనం మెయిన్ కార్డర్స్ కోసం మనం చెప్పుకున్నాం. సో కార్డర్ చేసినప్పుడు ఫస్ట్ మెయిన్ ముఖ్యంగా మనం వాక్యూమ్ ఉపయోగించాలి. ఈ వాక్యూమ్ అనేది ఈ కార్డర్ ప్యాజర్ యొక్క మూలలు అంచులు కార్నర్స్ అంటారు. ఇవన్నీ చతురస్కరమైనటువంటి నజలతో మనం చేయలేమండి వాక్యూమ్ తో. సో వాక్యూమ్ బ్రష్ అనేది రౌండ్ షేప్ లో ఉంటాయి, రౌండ్ బ్రష్ ఉంటుంది. ఆ రౌండ్ బ్రష్ తో ఈ కార్పెట్ అంటే ప్యాసేజర్ యొక్క మూలల అంచులు అనేది మనం మెయిన్ గా క్లియర్ గా శుభ్రపరచుకోవాలి ఫస్ట్, ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే డస్టర్, అంటే డస్టర్ అంటే మైక్రో ఫైబర్ క్లాత్. ఈ మైక్రో ఫైబర్ క్లాత్ తో ఏం చేయాలంటే ఈ యొక్క అంచులు కార్నర్స్ డస్టర్ తో ఏం చేయాలి, ఈ సైడ్ ఫిట్టింగ్స్ అనేవి మనం డస్టర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి, అలాగే డస్టర్ తో అండ్ బ్రష్ తో మనం ఏం చేయాలంటే ఈ లైట్స్ పైన ఉంటాయి కదండి, ఈ లైట్స్ మనం సగంగా క్లీన్ చేసుకోవాలి. లైట్ యొక్క ఫిట్టింగ్ కూడా మనం జబ్బు డస్టర్ తో మనం క్లీన్ చేసుకుని మైక్రో ఫైబర్ క్లాత్ తో మనం లైట్స్ యొక్క ఫిట్టింగ్స్ ని మనం క్లీన్ చేసుకోవాలి ప్యాజేరియాలో ముఖ్యంగా, ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి, ప్యాజేరియాలో మిగతా ఏముంటాయి, సైడ్ ఉన్నటువంటి వాల్స్, వాల్ పై ఉన్నటువంటి పెయింటింగ్ ఫ్రేమ్స్, అలాగే గ్లాసెస్, అంటే గ్లాస్ ఉంటే గ్లాస్ మనం క్లీన్ చేసుకోవాలి, వాల్ని క్లీన్ చేయాలి, వాళ్ళతో పాటు ఉన్నటువంటి వాళ్ళ పై ఉన్నటువంటి ఈ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఈ ఫ్రేమ్స్ అనేవి మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇది ప్యాసేజ్ ఏరియా కార్డర్ యొక్క ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇలా చేసుకోవాలి ఇదండి. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.